Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. High court comments effect CID case la standing council ku sarkar udvasana. ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వెలువడుతున్న పలు తీర్పులు ఉత్తర్వులు పాలనకు ఇబ్బందిగా మారుతున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం హడావిడిగా వ్యవహరిస్తుండడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు సాక్షాత్తు హైకోర్టు ధర్మాసనమే గతంలో వ్యాఖ్యానించింది. అయినా ప్రభుత్వం తీరుమాత్రం మారడం లేదు. తాజాగా సిఐడి కేసుల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ వ్యవహార శైలిపైన హైకోర్టు పలు తీర్పుల్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. సిఐడి కేసుల నమోదు విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టులలో సిఐడి కేసుల స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్న మేడపాటి బాలసత్యనారాయణ రెడ్డిని తప్పించింది. ఆయనతో రాజీనామా చేయించడంతో పాటు దానిని ఆమోదిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. హైకోర్టు వ్యాఖ్యలతో పాటు పలు కేసుల్లో సిఐడి తరఫున సమర్థంగా పోరాటం చేయలేకపోతున్నందునే స్టాండింగ్ కౌన్సిల్ను ప్రభుత్వం తప్పించి ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. అయితే తాజా పరిణామాలను హైకోర్టు ఆగ్రహాన్ని చూస్తూ ఉంటే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు మాత్రం స్పష్టమవుతోంది. ముఖ్యంగా సిఐడి కేసుల వ్యవహారాల్లో సమర్థంగా వాదించే మరో న్యాయవాదిని ఈ స్థానంలో నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.